పల్నాడు జిల్లా చిలకలూరుపేట పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ను డిఎస్పి కేవి మహేష్ సందర్శించి వార్షిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా డిఎస్పి మహేష్ మీడియాతో మాట్లాడుతూ, నాదేండ్ల మండలం చందవరం గ్రామంలో జరిగిన గొడవ కేవలం కుటుంబ ఆస్తులకు సంబంధించినవిగా మాత్రమే గాని ఇందులో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని స్పష్టం చేశారు. చట్టంకు వ్యతిరేకంగా చేసే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. చేరెడ్డి వెంకటకృష్ణారెడ్డి అనే వ్యక్తిని ట్రాక్టర్తో గుద్ది అటాక్ చేయడం మరియు గొడ్డలతో వెంబడించడం, ఆ తర్వాత అదే స్పాట్కి వచ్చిన శ్రీనివాసరెడ్డి పైన కూడా అతను అటాక్ చేయడం అనేది జరిగిందనేది మనం చూసాం. వీడియోలు కూడా కొన్ని బయట సోషల్ మీడియాలో వచ్చాయి. దాన్ని తర్వాత మరుసటి రోజు కానీ ఆ తర్వాత రెండు రోజులు కానీ సోషల్ మీడియాలో ఇది పొలిటికల్ గొడవలాగా చిత్రీకరించడం జరిగిందండి. ఆ రోజే మేము పోలీస్ వాళ్ళం దాన్ని సీరియస్గా తీసుకొని గ్రేవ్ సెక్షన్సే కట్టడం జరిగింది. ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. వివరాల్లోకి వెళ్తే చేరెడ్డి వెంకటకృష్ణారెడ్డి అనే వ్యక్తికి సుజాత అనే అక్కగారు ఉన్నారు. ఆవిడకి నలుగురు కుమారులు, జయభారత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, విజయ భాస్కర్ రెడ్డి, రామిరెడ్డి. ఈ చివరిలో చెప్పిన విజయ భాస్కర్ రెడ్డి రామిరెడ్డి గారికి ఈ గొడవతో ఎటువంటి సంబంధం లేదు. మొదటి అబ్బాయి అయిన జయభారత్ రెడ్డికి అతను ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అవ్వడం, అతనికి కుమారులు ఉండడం వల్ల నాకు కొంచెం ఎక్కువ ఖర్చులు ఉన్నాయని చెప్పి వాళ్ళమ్మ దగ్గర ఉన్న 2.5 ఎకరాల పొలాన్ని అతను 1 ఎకరా అందులో నాకు ఇమ్మని అడుగుతుండడం చాలా రోజులుగా జరుగుతుంది.